Hyderabad lo paluvuru praja pratinidhula illapai IT daadulu konasagutunnayi. Mottam 60 pranthallo sodalu nirvahistunna IT adhikarulu, BRS MLAlu, MPL nivasalu, officellu ekakalamlo sodalu nirvahincharu. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసం ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. పైల శేఖర్ రెడ్డికి చెందిన తీర్థ ప్రాజెక్ట్స్తో పాటు లార్వన్ సిండికేట్ లో సోదాలు కొనసాగాయి. పైల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్ గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలో పలు పత్రాలు పరిశీలించారు. భువనగిరి ఎంఆర్ఓగా శేఖర్ రెడ్డి మామ పనిచేశారు. మోహన్ రెడ్డి నివాసంలో కూడా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి భార్య బ్యాంకు లాకర్ ఓపెన్ చేయడానికి ఆమెను తీసుకువెళ్లారు ఐటీ అధికారులు. మరోవైపు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు ఆఫీస్పై ఐటీ రైడ్స్ జరిగాయి. మర్రి జనార్దన్ రెడ్డి సోదరుడి భార్య మధుమిత పలు కంపెనీల్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇటు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ వ్యాపారాలపై సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కొండాపూర్లోని కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఎస్ఎల్ఎన్ విల్లాల్లో ఐటీ సోదాలు జరిగాయి. అయితే ఐటీ దాడులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్నామన్న ఆయన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందనన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ అని, ఈ రైట్స్ కేవలం తనపై బురదజల్లే ప్రయత్నమన్నారు. రైట్గా ఐటీ రైట్స్ కి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దుర్గేష్, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఇంటిలో ఉదయం 5 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి సోదాలు. కొద్దిసేపటి క్రితం తన భార్యను, అంటే బ్యాంకు సంబంధించినటువంటి లాకర్స్ ఏదైతున్నాడు, లాకర్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని కూడా స్వాధీనం చేసినటువంటి ఐటీ అధికారులు కొద్దిసేపటి క్రితం ఒక 1.5 నిమిషాల క్రితం తన భార్యను కూడా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకువెళ్లి ఆ యొక్క బ్యాంకు లాకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి తీసుకువెళ్లి తనిఖీలు చేసి బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా తన మామ అంటే గతంలో భువనగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మోహన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తే మొదట్లో ఫస్ట్ అటునుంచే ప్రారంభమైనట్టు కూడా తెలుసండి. మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచే డాక్యుమెంట్లు సోదాల సార్ అంటే తనిఖీలు చేయడం మొదలు పెడితే అక్కడ కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంటే తన మామకు బినామీకి ఉన్నటువంటి మోహన్ రెడ్డి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మోహన్ రెడ్డి దగ్గర కూడా ఉన్నటువంటి డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ డాక్యుమెంట్లు కూడా ఇక్కడ తీసుకొచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి అంటే తనకు సంబంధించినటువంటి బినామీలు కానివ్వండి, తనకు సంబంధించినటువంటి సమీప బంధువులు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఏ కాలంలో కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం మీద పైలశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ వ్యాపారంలో కూడా ఎక్కడెక్కడ తినకు ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరితో జరిపారు, అవన్నీ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ జరిగింది అనే దానిపైన కూడా సోదాలు చేసిన పరిస్థితి. తనకు సంబంధించినటువంటి బంధువుల దగ్గర కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుని తెలుస్తాను. తనకు సంబంధించినటువంటి రిలేషన్స్ కానివ్వండి, తన ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వెళ్ళి సోదాలు చేస్తున్నట్టు చెప్తే మొత్తం మీద హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 బృందాలు వచ్చిన పరిస్థితి. 60 బృందాలు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన పరిస్థితి. వీళ్ళకి తోడుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఐటీ అధికారులు కూడా వాళ్ళకు సపోర్ట్గా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం 60 బృందాల్లో 3 అంటే 3 సంబంధించినటువంటి కాకుండా మిగతా వీళ్ళకి ఎవరివరకు ఉన్నారు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే జేసీ బ్రదర్స్ సంబంధించిన వాళ్ళు రిలేషన్స్ కానివ్వండి, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి సంబంధించిన మొత్తం పైలశేఖర్ రెడ్డి, ఈ పైలశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఎక్కువగా కొనసాగుతున్నట్టు కూడా చెప్తున్నట్టు పరిస్థితి. ఎక్కువ బృందాలు కూడా పైలశేఖర్ రెడ్డి మీద వెళ్ళినటువంటి తెలుస్తుంది. ఎందుకంటే తినవును ముందుగానే తిన ఇంట్లో సోదాలు చేసిన స్థానంలోని ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అని కూడా కీలకమైనటువంటి పత్రాలు వాటిని అన్నింటి కూడా స్వాధీనం చేయాలని అంటే నగదుకు సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అధికారులు మాత్రము అది కొద్దిసేపు బ్యాంకుకు సంబంధించినటువంటి లాకర్స్ ఓపెన్ చేస్తారు, అదేవిధంగా కొన్ని ఫైల్స్ తీసుకురావడం జరిగింది. మరొక మిషన్ కూడా లోపలికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఐటీ అధికారులు ఒక బ్యాగ్లో లోపలికి మిషన్ అంటే క్యాష్ కౌంటింగ్ సంబంధించినటువంటి మిషన్ తీసుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. అది మొత్తం బ్యాగ్లో ఏదైతే ఉందో ఆ టూరిస్ట్ బ్యాగ్లో లాక్ చేసి తీసుకుపోయినట్టు పరిస్థితి. ఒకవేళ లోపలికి ఇంకా తను ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నటువంటి
పైలశేఖర్ రెడ్డి మరి తనకు సంబంధించినటువంటి నగలు కానీ నగదు కానీ ఏమైనా కౌంటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు ప్రతి మన ప్రస్తుతానికి తనకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో మనం ఉన్నాం. తన పార్టీ కార్యాలయంలో కూడా కార్యకర్తలు కూడా భారీగా చేరుకొని ఇక్కడ వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా తనకు సంబంధించినటువంటి తన కాన్స్టిట్యున్సీ కానివ్వండి, పక్క కాన్స్టిట్యూన్సీ కూడా తను ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేశాడు, ఎక్కడ క్లియర్ గా ప్రాపర్టీ సమ్మిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ ఎగ్గొట్టారు, దానిపైన మొత్తం సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ తన మామ దగ్గర మొత్తం దీనికి కీలక పాత్ర ఉన్నాడు. తన మామ మోహన్ రెడ్డి తను ఆల్రెడీ గతంలో కూడా ఎమ్మార్కు పనిచేశాడు, తను రిటైర్డ్ పర్సన్. తనకు సంబంధించి ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, పత్రాలన్నిటి కూడా తన దగ్గర భద్రపరిచినట్టు కూడా తెలుసు. తన దగ్గర నుంచి కూడా డాక్యుమెంట్లు కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తనకు సంబంధించినటువంటి బీనామీ ఎవరైతే ఉన్నారో, ఇంకా మోహన్ రెడ్డికి సంబంధించిన బంధువులు కానివ్వండి, అదేవిధంగా దీనికి సంబంధించిన బంధువులు అంటే శేఖర్ రెడ్డి బంధువులు కానీ వీళ్ళకి ఎవరైతున్నారో, వీళ్ళకు పార్టీతో సంబంధం లేని కొంతమంది వ్యాపారవేత్తలు ఉంటే వాళ్ళకు సంబంధించిన సన్నిహితులు ఉంటారు, వాళ్ళ దగ్గర కొనసాగుతున్నటువంటి సోదాలని చెప్పవచ్చు. మాదాపు ఇది కొన్ని ప్రాంతాలు వీళ్ళకు ఉన్నటువంటి ఇక్కడనే సరుణ్ నగర్ కానీ నాగోలు చైతన్యపూరి తర్వాత ప్రాంతాల్లో వీళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారు, అక్కడ కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి ఒక వెహికల్ కూడా వెళ్ళి డైరెక్ట్ గా వేరే వీళ్ళకి సంబంధించిన ఒక బినామీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సోదాలు చేసి అక్కడ నుంచి డైరెక్ట్ కొన్ని ఫార్మ్స్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన పరిస్థితి. అదేవిధంగా మరికొన్ని బ్యాంకులు ఎక్కడెక్కడ లాకర్స్ ఉన్నాయి, ఆ బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యాంకు లాకర్లలో ఎంతెంత ఉంది, నగదు కానివ్వండి నగలు కానివ్వండి, వాటిపైన ఒక క్లారిటీ వచ్చేందుకు సమయం పట్టే అవకాశం. ఇది ఆల్రెడీ ఈ రోజు ముగిసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఫైలశేఖర్ రెడ్డి గతం నుంచి ఇప్పటి వరకు లావాదేవీలు జరిపినటువంటి వ్యవహారం కానివ్వండి, హైటీ రిటర్న్స్ ఎగ్గొట్టినటువంటి వ్యవహారం కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి బెంగళూరులో తన అన్న కొడుకు నారాయణ రెడ్డికి సంబంధించిన కొడుకు ఎవరైతున్నారో తను బెంగళూరులో కంపెనీ నడుతుండే దానికి సంబంధించినవన్నీ కూడా మొత్తం మీద సోదాలు ముగిసిన దాదాపు 2 డేస్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ సోదాలకు సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, గాయత్రి, ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన ఐటీ సోదాలు కొత్త బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పైలా ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంట్లో దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు 7 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కీలకమైన డాక్యుమెంటు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మనము ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి స్టార్ట్ అయిన సోదాలు 7 గంటలుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు మనం చూస్తున్న ఈ విజువల్ ఇండివిజువల్ ఇక్కడనే సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. నివాసం ముందు కేంద్ర బలహారు పార కాస్తున్న పరిస్థితి ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంతో పాటు పలు ఆయనకు సంబంధించిన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ సోదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఎస్టేట్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు వ్యాపార ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ రిటర్న్స్లో పేర్కొన్న అంశాలపై అనుమానాలతో చాలా సంస్థలు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ దూకుడు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్కి చెందిన ప్రజాప్రతినిధుల ఇంట్లపై, ఆఫీసులపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడులకు చట్టపరంగా ఎదుర్కొంటామని ఇప్పటికే బీఆర్ఎస్లు చెప్తున్నాయి. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధి ఇళ్లపై, ఆఫీసులపై ఐటీ ఈడీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు దర్యాప్తు సంస్థలు ప్రకటించినప్పటికీ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర నివాసాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారుల విషయం తెలిసి ఇవాళ బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు ఎంపీ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఐటీ అధికారులకు సోదాలకు సంబంధించి తమకు సంబంధం లేదని బీజేపీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించిన పరిస్థితి ఉంది. 1986 నుంచి వ్యాపారం చేస్తున్న అప్పటి నుంచి నాది వైట్ పేపర్ మీద ఉంటుంది అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి ఉంది. నా ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న కొండం దోవి ఎలకను పట్టినట్టు చందంగా మారిందని ఆయన అన్న పరిస్థితి. ఇవన్నీ ఎన్నికల ముందు బదనాం చేయడానికి తప్ప మరేమీ కాదని ఆయన పేర్కొన్నారు. వారు చేసే ఐటీ సోదాల్లో ఎలాంటి ఆధారాలు ఉండవని, నాకు ఎవరితో పొత్తులు ఉండవని, వేరే దందాలు ఉండవని, ఇంతకు ముందుకు ఎప్పుడూ లేని విధంగా దాడులు ఇప్పుడు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కేవలం బురదదల్లే ప్రయత్నం, మా దగ్గర ఎన్ని ఆస్తులను ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టార్గెట్గా ఐటీ సోదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అమిత్ షా నైట్ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో రేపు ఖమ్మంలోని బీజేపీ సభ, ఆయన రాకముందే ఐటీ జరుగుతుండటంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 6 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మోసాలు, దబాయింపు లక్ష్యంగా ఐటీ రైట్స్ అంటున్నారు. ఇంతకుముందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు మల్లారెడ్డికి, గంగుల కమలాకర్, రవిచంద్ర టార్గెట్గా సిబిఐ, ఐటీ, తర్వాత ఈడీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్తో పాటు ఆర్థిక వనరులు అందిస్తున్న సంస్థల లక్ష్యంగా ఐటీ సోదాలు కొనసాగాయి. ప్రస్తుతానికైతే ఐటీ సోదాలు 3 ఒక ఎంపీ, 2
ఎమ్మెల్యేల పైన ఐటీ సోదాలు కురుస్తాయి. ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. జనార్దన్ రెడ్డితో చెందిన బట్టల షోరూంలతో పాటు ఐటి సోదాలు చేస్తున్నారు. అయితే మరోవైపు మనం చూడవచ్చు, ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఉదయం నుంచి దాదాపుగా 3-2 ఎమ్మెల్యేలు 1 MP దగ్గర 7 గంటలుగా కొనసాగుతున్నాయి. సాయంత్రం పునః కొనసాగే అవకాశం ఉంది. కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసే అవకాశం ఉంది. ఈ రోజుతో కాకనే రేపు ఇడం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి, థ్యాంక్ యూ. రాఘవేంద్ర, ఇప్పుడు కాదు, 1986 నుంచి వ్యాపారం చేస్తున్నా. 1986లో కూడా నేను పాన్ కార్డు తీసుకొని ఇన్కమ్టాక్స్ అసెస్ని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాది ఎంత వైట్ పేపర్ తప్ప ఎక్కడ ఏం లేదు. ఈరోజు టీవీలలో వచ్చేది ఒక రకంగా ఉన్నది, మరి నేను ఇన్కమ్టాక్స్ ఆఫీసర్లు నాతో ఇందాక మాట్లాడింది ఒక రకంగా ఉన్నది. అది హైదరాబాద్ నుంచి ఏదో పూజ గురించి రావడం జరిగింది. మా ఇంట్లో లేనప్పుడు పోయి పొద్దున 6 గంటలకు పోయి చర్చ్ ఆర్డర్ పట్టుకుపోయి ఇల్లు సెర్చ్ చేస్తున్నట్టే ఆ కూతురు ఉండే ఇట్లా ఆమె ఇల్లంతా చూపించేది చర్చ్ చేసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళు చెప్పేదానికి, మరి టీవీలో వచ్చేదానికి, మరి మాకు కంపెనీలకు సంబంధించింది ఎక్కడ కూడా పొంతనలు కనబడతలేదు. వాళ్ళు ఆధారాలు లేకుండా మాకు పైనుంచి ఒత్తిడి ఉన్నది, మాకు ఎవరో పంపించారు, ఎందుకు వచ్చినామో వాళ్ళకే తెలియదు. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ ముంగట కంట్రోల్ చేయడానికి, మరి ఇన్ని సంవత్సరంలో మా వ్యాపారంలో ఎన్నడూ కూడా మా